ఏమి దరిద్రమో కానీ మన పాదాలు ఏంట్రా నాయన, అబ్బపాదం పెడితే మనుషులు పోతుంటారు, మన ఆయన పాదం పెడితే నందమూరి కుటుంబాన్ని హాస్పిటల్కి పంపిస్తుంటారు, ఇందిరా ఈ పాదాల చెప్పు. మనం పాదం పెట్టేమో లేదో, ఒకటికి స్టంట్ అంట ఆ కుటుంబంలో. ఇందుకు రాలి ఆయన వాళ్ళ తాత దగ్గర నుంచి, మీ తాత నందమూరి దగ్గర నుంచి పార్టీ లాక్కుంటారు. నందమూరి కాస్త నారాయ్య, నారా నుంచి లాస్ట్కి దానికి స్టాంప్ వేసేస్తుంది నందమూరి అనే దాన్ని పక్కన తెలిసి నందమూరిని తోకలా తిరుగుతుంటాయి వెనకాల. ఈరోజు లాస్ట్కి వాళ్ళు వచ్చిన పాపానికి నా సవరంగా పైకి పంపించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమి పదాలరా నాయన, మీకు దడ్డాలరా, అది మామూలు లెగ్గులు కాదనట్టు ఉన్నాయి స్వామి. మంచి శుభసూచకం అసలు అది కూడా కాక, నిన్న మామూలుగానే అప్పుడప్పుడు ఎవరికైనా పదం ఊడిపోయింది అనుకో, దాన్ని చూస్తుంటారు చంద్రబాబు నాయుడు ఏమైనా కలిసాడు అవి ఇండియా అని. ఆ వారం రోజుల ముందు కలిసి ఉంటాడు అనమాట మనోడు, ఆహా ఏం మహిమరా అని. మేము చూస్తుంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో చూస్తుంటాం అనమాట. ఎవడికైనా ఉద్యోగం ఊడిపోయినా, ఎవడైనా ముఖ్యమంత్రి అయిపోయినా, ఏందిరా కర్మ అంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనమాట. అట్లాంటి శుభ సూచకమైన మీ నాయన్ని ముందు పెట్టుకొని, ఆయన ముందు పెట్టి ముందుకు బయటకు వచ్చినట్టున్నారా నిన్న ఫోటోలో చూసినావా, నువ్వు ఇంటి గడప దాటడంతో నీకు ఎవరైనా చెప్తారన్నమాట. మనమైనా మంచి కార్యక్రమానికి ముందు ముందే మంచి మహిళని ముత్తైదని ముందు పెడితే ముందు వస్తే అదృష్టం అని చెప్పి, మన ఇంట్లో మన అమ్మ మన అక్క మన చెల్లు మన పిన్నమ్మ మన ఇంట్లో ఉన్న బంధువులు ఎవరు వస్తారు మహిళ భలే శకునాన్ని ముందు పెట్టుకుని వచ్చేవరా నువ్వు బయటికి చంద్రబాబునే. అదే ఉంది ఆ ఫోటోలో చూశాను నేను, బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు నిలబడి ఉన్నాడా, భలే శకునం. ఇంకేందిరా నువ్వు గట్టెక్కేదే, నా తెలిసి వారం 10 రోజులకి నా సౌరంగా నీ నిన్ను కానీ నువ్వు నడిచేది ఉంటుంది కాబట్టి ఎత్తిపోయింది, ఆడే ఎత్తిపోయినావు. నీ పాదయాత్ర గురించి ఏం మాట్లాడాలా, వేస్ట్. ఆ పాదయాత్ర నా సౌరంగా ఏందో చూశానయా, జనాలు కదంట ఇట్ట ఏదో ఏందో ఇట్ట ఇట్ట అనమాట. ఏందిరా ఏదో పిడికిళ్ళు, ఎంతమంది పిడిచికిస్తారా పిడికిళ్ళు, ఆయన వస్తుంటే అంట ఆయన గర్జించి మీద పడిపోతే అంట ఆ పాట ఉన్న ఉనుకంట వైసీపీకి ఇందే అయితే సింహం చిట్టెలకి మీద సింహం కానీ కుందేల మీద జింక మీద పడితే అట్ట గిలగిలగలాడుతుంది, అట్లాగా జగన్మోహన్ రెడ్డి నీ మీద పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి మీ నీ మీద కానీ పడ్డామంటే సింహం ఆకలితో ఉన్న సింహం ఒక జింకను వేటాడి నా సార్ ఇంకా చీలిస్తే ఎట్టు ఉంటుంది, అది నీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ మీద పడ్డాడంటే. ఎవరు లేనప్పుడు మీ బాబాయ్ ఒక డైలాగ్ కొట్టాడు మీ మామ, ఏంది అదే ఫ్లూటు జింక ముందు సింహం మీద కానీ, అది సింహం అనే జగన్మోహన్ రెడ్డి జంక లాంటి నువ్వు ఎందుకు. కాబట్టి టైంపాస్గా తిరుగు పాదయాత్ర, సినిమా సెట్టింగ్లాగా హ్యాపీగా ఒక 6 నెలలు గడిపేసి ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మీరు మీ నాయన నువ్వు హ్యాపీగా హైదరాబాద్లో చెమ్మ చెక్క చెరడేసి కానీ పాడుపడుకుంటుంది.